పరిశ్రమల ఏర్పాటుతో పాలమూరు దశ దిశ మారుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ దివిటిపల్లి వద్ద ఐటీ పార్క్ కొత్త భవనాన్ని పరిశీలించారు. 400 ఎకరాల్లో నిర్మించే ఎలక్ట్రిక్ ఎనర్జెటిక్ ఐటీ పార్క్ దేశంలోనే పెద్ద పార్కుగా అవతరించనుందని ఆయన అన్నారు. పరిశ్రమల ఏర్పాటును అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారికి ధీటైన సమాధానం చెబుతామని మంత్రి తెలిపారు. పెద్ద సెల్ కంపెనీ కూడా ఇక్కడనే రాబోతా ఉంది. ఒక్క కంపెనీ 10,000 ఉద్యోగ అవకాశాలు, 10,000 కోట్లతో పెట్టుబడి పెడితే అలాంటివి ఎన్నో కంపెనీలు ఈ ప్రాంతానికి రాబోతూ ఉన్నాయి. మహబూబ్నగర్ యొక్క దశ ఈరోజు టోటల్గా చేంజ్ అయ్యి ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో వలసలు లేకుండా ఐటీ కంపెనీలలో అమెరికాలో పోయి పనిచేసే పని లేకుండా ఇక్కడే చేసేటట్లు పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి అత్యధిక జీతభత్యాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇచ్చినటువంటి కంపెనీలను కూడా తీసుకురాబోతా ఉన్నాం. ఎంతమంది దుర్మార్గులు దుర్మార్గంగా ప్రచారం చేసినా, యువకులకు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయాలని ప్రయత్నం చేసినా, అసత్యపు భూటకు ప్రచారాలు ఏం చేసినా ప్రపంచ